అనంతపురం జిల్లా గుంతకల్లులో వలస కూలీలు అనాథలకు సేవలు అందిస్తున్న టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ను మున్సిపల్ కమిషనర్ కొనియాడారు. ట్రస్ట్ చైర్మన్ పరశురాముణ్ణి కమిషనర్ డీఎస్పీ ఎంఆర్ఓ సన్మానించారు. ఇలాంటి స్వచ్ఛంద సంస్థల వల్ల సమస్యలు ఉన్న ప్రజలు ఆనందంగా ఉండగలుగుతున్నారన్నారు. టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని కాంక్షించారు. వీరితో పాటుగా మన పత్రికా విలేకరులు అంటే నిజంగా వాళ్ళు వాళ్ళ కుటుంబాల మొదలు పండుగలు పంపాలనుకోకుండా ఖచ్చితంగా వచ్చి వాళ్ళు సర్వీస్ చేసినటువంటి వాళ్ళు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ వాళ్ళ తానై నేనున్నామంటూ నేను సైతం అంటూ నాతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు చాలామంది వచ్చారు. వారందరూ కూడా కరోనా అనేది ఎక్కడ చేరుకోకుండా మనిషి మనిషితో మాట్లాడాలంటే భయపడే టైంలో ఈరోజు కోవిడ్ సెంటర్లు ఎక్కడైతే మున్సిపాలిటీ ఏర్పాటు చేశారో ఆ సెంటర్లందు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. అందులో మేము టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ 66 రోజులుగా అల్పాహారం ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు కావాల్సినటువంటి ఫేస్ను సోప్తో ఉంచి వాళ్ళకు కావాల్సిన టవల్స్ వాళ్ళ బనియన్స్ వాళ్ళు కట్టుకునే ఆ చీరలు లేడీస్ ఉన్నారు చాలామంది అక్కడ చీరలు అన్ని కూడా జరిగింది. అలాగే వాళ్ళకి నిత్యం కూడా మేమున్నామంటూ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదంటూ 66 రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులుగా మేము మీ కుటుంబ సభ్యులు మేమున్నాం కొత్త కుటుంబ సభ్యులు కలుస్తామని చెప్పిన వాళ్ళని వాళ్ళ పాత కుటుంబ సభ్యుల గురించి ఆలోచన రాకుండా వాళ్ళకి నమ్మకాయని చెప్తూ అలాగే అక్కడ కోవిడ్ సెంటర్లో కూడా నిత్యము వాళ్ళకి ఏదో ఒక ఆలోచన మరిపించాలా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అనే ఉద్దేశంతో అక్కడ యోగా అలాగే ధ్యానం ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేసి 66 రోజులు కూడా ఈ ధ్యానము యోగా శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగిందని కూడా మేము టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేసినామని కూడా సమయంగా తెలియజేస్తున్నాం. అలాగే గుంటకల్లులో నిత్యావసర సరుకులు ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో గుర్తించి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యము బ్యాలతో మొదలుకొని నిత్యావసర సరుకులు ఇక్కడ గుంటకల్లో ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా ట్రస్ట్ తరఫున సహాయ సహకారాలు అందించినాము. నిజంగా ఇది ఆ దేవుడు సహకారంతోనే చేసినాము మా అమ్మ నాన్నల ఆశీస్సుతోనే చేసినాము కూడా గర్వంగా తెలియజేస్తూ నిజంగా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మేమున్నామంటూ నీటి సైతం అంటూ ప్రతి ఒక్కరూ మానవత్వంతో మంచి మనసుతో మానవత్వంతో ఎవరైతే ముందుకు వస్తారో నిజంగా వాళ్ళందరూ కూడా మనందరూ అభినందించాల్సిన అవసరం అయితే ఉంది. నిజంగా మనం ఎప్పుడైనా కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వండి నా కుమారుడు రామ్ చరణ్ తేజ నేను 2 రోజులు అక్కడ శరీరానికి వెళ్తే నా కొడుకు నిత్యము భోజనాలు చేసే కాడి నుంచి భోజనం తెచ్చి వాళ్ళ కడుపు నింపి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా తెలుసుకోవడంలో నిజంగా నా కుమారుడు రామ్ చరణ్ తేజ కూడా ప్రముఖ పాత్ర పోషించినాడు. అలాగే నా కుటుంబ సభ్యులు నా భార్యతో పాటు అందరూ కూడా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేసేటప్పుడు అందులో ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు.